వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విజయవాడలో రామోజీరావు సంస్మరణ సభ, హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పాత్రికేయ దిగ్గజం చిత్రపటానికి ప్రముఖుల నివాళులు. ప్రతిపక్ష హోదా లేకపోయినా మంత్రుల తర్వాత జగన్ను ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పించామన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి, వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై మండిపాటు. గత వైసీపీ పాలనలో పోలీసు వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్న హోంమంత్రి అనిత, ప్రజలకు పారదర్శకంగా సేవలందించాలని సూచన. వివరాల్లోకి వెళ్తే, ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు సంస్మరణ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం విజయవాడలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీ సమేతంగా హాజరయ్యారు. ఇక్కడ ఏర్పాటు చేసిన రామోజీరావు ప్రస్థానం ఛాయాచిత్రాల ప్రదర్శనను తిలకించారు. వారాహిమాత దీక్షలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. రామోజీరావు కుటుంబ సభ్యులు ప్రత్యేక బస్సులో రాగా వారికి ఏపీ మంత్రి కొలసు పార్థసారథి స్వాగతం పలికారు. ఏపీ మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ కూడా రామోజీ సంస్మరణ సభకు వచ్చారు. పాత్రికేయ దిగ్గజం చిత్రపటానికి నివాళులర్పించారు. సీనియర్ నటులు మురళీమోహన్, జయసుధ, దర్శకులు బోయపాటి, రాజమౌళి, సంగీత దర్శకుడు కేరవాణి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చేయాల్సిందంతా చేశారు, మనం ఏం చేయాలి? ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో ఉండే, తెలంగాణలో ఉండే తెలుగు వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనం కోరుకునేది తెలుగు జాతికి ఆయన చేసిన సేవల కోసరం ఈ వ్యవస్థ చిరస్థాయిగా ఉండాల్సిన అవసరం ఉంది, ఈ లెగసీని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే కిరణ్ గారిని, వారి కుటుంబ సభ్యులను కోరుతున్నా. అదే మరి వారి పిల్లలు ఉన్నారు ఇక్కడ. ఆయన స్థాపించిన వ్యవస్థ ఆయన కుటుంబ సభ్యులదే కాదు, 10 కోట్ల తెలుగు ప్రజానికన్నది, ఆయన ప్రజల ఆస్తి. అలాంటి ఆయన స్థాపించిన వ్యవస్థల్ని భావితరాలకు అందించే బాధ్యత వారు తీసుకుంటే, మనందరం కలిసి ఆయన స్ఫూర్తి ఎల్లప్పుడూ తెలుగు జాతిలో ఉండే విధంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్టీ రామారావు గారికి కూడా భారత రత్న ఇవ్వాలని చెప్పి మనం ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. అదే సమయంలో రామోజీరావు గారికి కూడా భారత రత్న సాధించడం మనందరి బాధ్యత. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రమాణ స్వీకారం అయ్యాక ప్రతిపక్ష హోదా లేకపోయినా జగన్మోహన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రిగా గుర్తించి ప్రమాణ స్వీకారానికి అవకాశం కల్పించడం జరిగిందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి గుర్తు చేశారు. పార్వతీపురంలో ఆమె మాట్లాడుతూ, జగన్ ప్రమాణ స్వీకారం చేసి 1 నిమిషం కుర్చీలో కూడా కూర్చోకుండా వెళ్ళిపోయారని, మిగతా 10 మంది ఎమ్మెల్యేలను సభలో వదిలేశారని, ఆ పార్టీ ఎమ్మెల్యేలను గౌరవించలేదని పరిస్థితి జగన్దని మంత్రి అన్నారు. అసెంబ్లీలో 1 నిమిషం కూర్చునే ఓపిక లేని ఆయన సరదాలా సంక్షేమ అంటూ అసత్యాలు చెప్పారని పేర్కొన్నారు. పార్వతీపురం, కురుపాం, పాలకొండ ఎమ్మెల్యేలు విజయ్ చంద్ర, జగదీశ్వరి, జయకృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు పాల్గొన్నారు. నలుగురిని చాలా అద్భుతంగా గెలిపించారు, కనీ విని ఎరగని రీతిలో గెలిపించారు. కాబట్టి మన జిల్లాకి మే నలుగురం కూడా రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రజలందరూ కూడా గత 5 సంవత్సరాలుగా ఎన్ని బాధలు పడ్డారో ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రజలు పడినటువంటి కక్ష సాధింపులు, బాధలు, అక్రమ అరెస్టులు, అక్రమంగా ఆస్తులు లాక్కోవటం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ విసిగిపోయి వేసారి ప్రజలందరూ కూడా ఎలక్షన్ రోజు మీరు చూశారు, బస్సుల్లో, రైళ్లలో, చివరికి ఫ్లైట్లలో కూడా వేరే వేరే దేశాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి, వేరే జిల్లాల నుంచి తమ తమ స్వంత గ్రామాలకు వచ్చి రాత్రి 11-12 దాకా క్యూ లైన్లో నిలబడి ఓట్లు వేసేటువంటి పరిస్థితి కేవలం ఈసారే వచ్చింది. ఇది ఒక పెద్ద చరిత్రలో. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో హోంమంత్రి వంగల్పూడి అనిత పోలీసు శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. వాస్తవాలు ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో పోలీసు వ్యవస్థ వైఫల్యం చెందిందని, పోలీస్ శాఖకు సంబంధించి మౌలిక సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యం చూపారని ఆరోపించారు.
పోలీస్ అకాడమీ కానీ గ్రేహౌండ్స్ అకాడమీ కానీ లేకుండా చేశారని దుయ్యబట్టారు. గత 5 ఏళ్లలో పోలీస్ హోంగార్డ్స్, కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయలేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి, నార్కోటిక్స్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలని అన్నారు. పోలీస్ శాఖ పనిచేస్తే అనేక అద్భుతాలు చేయవచ్చని, ఫ్యూచర్లో అనేక మార్పులు ఖచ్చితంగా వస్తాయని అన్నారు. రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. రికార్డెడ్గా ఉన్న ఓన్లీ ఉమెన్ మిస్సింగ్ కేసెస్ అండి, చైల్డ్ మిస్సింగ్ కేసెస్ అండి, అంటే అవి మనం బేస్ చేసుకుంటే చాలా ఎక్కువ ఉన్నాయి. కొన్ని బయటపడుతున్నారు, కొంతమంది బయటపడట్లేదు. కొంతమంది ఫ్యామిలీస్ అయితే బయట చెప్పుకుంటే పరువు పోతుందని కొంతమంది తల్లిదండ్రులు కూడా చెప్పుకోవడం మానేస్తున్నారు. దానికి నేను క్లియర్ కదా, వీళ్ళు ఏదైనా లవ్ ట్రాక్ లేకపోతే ఎవరైనా ఒక మాఫియా నడుస్తుందా, ఏదైనా ఒక ముఠా నడుస్తుందా, దాని మీద కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా చేస్తాం, అది ఫర్దర్గా జరగకుండా చూసుకోవాలి. నేను ఒకటి, ఆంధ్రప్రదేశ్లో ఉంటే ప్రొటెక్షన్గా మేము ప్రొటెక్టివ్గా మేము హ్యాపీగా ఉన్నాం, భరోసాగా ఉన్నాం, భద్రతగా ఉన్నాం అన్న ఫీలింగ్ అయితే తీసుకురావాలండి. అదొకటే మా ఎజెండా, అల్టిమేట్గా మా ఎజెండా ఒకటే, ఆంధ్రప్రదేశ్లో మేము భద్రతగా భరోసాగా ఉండగలుగుతున్నాం, అది కావాలి. రిజిస్ట్రేషన్ చేయకపోతే నాతో చెప్పండి. ప్రొటెక్షన్, పోలీస్ వెల్ఫేర్, అట్ ద సేమ్ టైం పోలీస్ రిక్రూట్మెంట్. అల్లూరి జిల్లా ఏటపాక పోలీస్ స్టేషన్లో ఓఎస్డీ మహేశ్వర్ రెడ్డి ఎదురుగా 2 మహిళా మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టు సిద్ధాంతాలు తమకు నచ్చకపోవడంతో పాటు పోలీసులు కల్పిస్తున్న రాయితీలకు ఆకర్షితులై లొంగిపోయామని ఓఎస్డీ తెలపగా, కాగా సిపిఐ మావోయిస్ట్ పార్టీ కుంట ఏరియా సభ్యురాలు మడివి గంగి మరియు సోదే సుక్కీలు గత కొన్నేళ్లుగా మావోయిస్ట్ పార్టీలో సభ్యులుగా పనిచేస్తున్నారని, వీరు అనేక హింసా కార్యక్రమాల్లో పాల్గొన్నారని ఓఎస్డీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. వీరికి ప్రభుత్వం తరపున రావాల్సిన అన్ని పథకాలను అందజేస్తారు మని ఆయన అన్నారు. అంతేగాక మావోయిస్ట్ పార్టీలో పనిచేసే సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని ఆయన పిలుపునిచ్చారు. చింతూరు సబ్ డివిజన్కి సంబంధించి మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న 2 వ్యక్తులు సరెండర్ అవ్వడం జరిగింది. ఇందులో ఒకరు వచ్చి సోడి సుక్కి, తను ప్రజెంట్ ఏసీఎం కాడర్ మనకి. సో వాళ్ళ సొంత విలేజ్ వచ్చి కన్నాయపాడు విలేజ్, కుంటా మండల్, మనకి ఛత్తీస్గఢ్ సుక్మా డిస్ట్రిక్ట్. ఇంకొకరు వచ్చి మడివి గంగి అలియాస్ సమంత, తను సొంత ఊరు వచ్చి కర్రిగుండం విలేజ్, చింతకుప్ప పోలీస్ స్టేషన్ లిమిట్స్, ఛత్తీస్గఢ్ స్టేట్. తను వచ్చి మనకి పార్టీ మెంబర్గా వర్క్ చేస్తున్నారు. సో వీళ్ళు మేజర్ ఇన్సిడెంట్స్ వచ్చి మనకి 2023లో మెట్టగూడెంలో ఏదైతే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయిందో అందులో ఒక పార్టీ మెంబర్ చనిపోవడం జరిగింది, ఆ ఇన్సిడెంట్లో ఉన్నారు. అండ్ ఎల్మకొండ 2023 క్యాంప్ అటాక్కి సంబంధించి ఏదైతే ఉందో అందులో పార్టిసిపేట్ చేసి ఉన్నారు. ఇందులో ఎవరైతే గంగి అని ఉన్నారో వాళ్ళు మనకి అక్కడ మన చాపర్ ఏదైతే ల్యాండ్ అవ్వాల్సి ఉందో దానిపైన ఫైరింగ్ చేయడం కూడా జరిగింది. సో వీళ్ళు మేజర్గా మన దగ్గర సరెండర్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఒకటి పోలీస్ సైడ్ నుంచి రీసెంట్గా మనకు జరుగుతున్న ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ప్రెషర్ ఏదైతే ఉందో దానివల్ల వాళ్ళకి పబ్లిక్లో వాళ్ళ సపోర్ట్ అనేది తగ్గిపోవడం ఒకటి. సెకండ్, మన ఏపీ స్టేట్కి ఏపీ గవర్నమెంట్ ఏదైతే సరెండర్ పాలసీ ఉందో దానికి సంబంధించి మనకు కరెక్ట్గా బెనిఫిట్స్ అన్ని రావడం రీసెంట్గా జరిగిన సరెండర్స్ ద్వారా వాళ్ళు తెలుసుకుని ఇందులో మనకి సరెండర్ అవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా మీడియా ద్వారా మనం రిక్వెస్ట్ ఏంటంటే, అల్లూరి సీతారామరాజు పోలీస్ తరఫున ఎవరైనా సరే మావోయిస్ట్ పార్టీలో వర్క్ చేస్తూ ఉండి బయటికి రావాలి, మేము సరెండర్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్గా ఎవరినైనా ఇక్కడ అప్రోచ్ అయ్యి పోలీసుని అప్రోచ్ అవ్వచ్చు. మనం 100% వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు మళ్ళీ పబ్లిక్తో పాటు నార్మల్ లైఫ్ గడపడానికి మనం 100% గవర్నమెంట్. ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డేను పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్ రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ నుండి మాదక ద్రవ్యాల వినియోగం, వాటి దుష్ప్రభావాలపై అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు జిల్లా అంతట అవగాహన ర్యాలీలు మరియు సదస్సులు నిర్వహించి మాదక ద్రవ్యాల వినియోగం, వాటి దుష్ప్రభావాల గురించి అవగాహన కలిగించడం జరిగిందని అన్నారు. ఎస్ఈబి అడిషనల్ ఎస్పీ పి సోమశేఖర్, సెంట్రల్ జోన్ డిఎస్పీ విజయ్పాల్, సౌత్ జోన్ డిఎస్పీ ఎం అంబికా ప్రసాద్, త్రీ టోన్ ఇన్స్పెక్టర్ వీరయ్య గౌడ్ పాల్గొన్నారు. పబ్లిక్లో డ్రగ్స్ వల్ల ఎంత మానసికంగా ఉండొచ్చు, హెల్త్ పరమైన ఉండొచ్చు, ఎకనామికల్గా ఉండొచ్చు, సొసైటీలో ఎలాంటి ఇంపాక్ట్ అవుతుంది దాని గురించి అవేర్నెస్ కల్పించడానికి ఒక ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. సో దీంట్లో కొత్త ప్రభుత్వంలో ఒక 100 డేస్ యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేయడం జరుగుతుంది. సో దాంట్లో రైట్ ఫ్రమ్ కల్టివేషన్ నుంచి పెడ్లర్స్ నుంచి కన్స్యూమర్స్ వరకు, సో వివిధ ఆస్పెక్ట్స్ మీద ఎలాగ వర్క్ చేయాలి, దాన్ని ఎలాగ మనము కర్బ్ చేయాలి అనే దాని మీద కూడా వర్క్ చేయడం జరుగుతుంది. దీంట్లో సొసైటీ రోల్ ఎంతో ఉంటుంది. సో ఓన్లీ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ మాత్రమే కాకుండా
ఒక పేరెంట్ ఉండొచ్చు, ఒక టీచర్ ఉండొచ్చు, లేదంటే ఒక మీడియా వాళ్ళు ఉండొచ్చు. సో ఇలాగ అన్ని డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ వాళ్ళ రోల్ ఎంతో ఉంటుంది మనం డ్రగ్ అబ్యూస్ని తగ్గించడంలో. సో దాని గురించి అవేర్నెస్ ర్యాలీ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం కొత్తబోయినపల్లె అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీఎస్పీ చైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ తీసుకుంటే కలిగే దుష్ఫలితాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. అనంతరం కాలేజీ నుంచి పట్టణం ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ అనేవి అన్ని దగ్గర కూడా స్ప్రెడ్ అయింది అనేది చాలా క్లియర్. బట్ ఎవరు కన్స్యూమ్ చేస్తున్నారు, ఎవరు కన్స్యూమ్ చేయట్లేదు అనేది మనం ప్రివెంట్ చేయడం మాత్రమే మనం చేతుల్లో ఉంది. సో ప్రివెన్షన్ ఈజ్ బెస్ట్. సో మనం ఇప్పుడు డ్రగ్ అంటే మీరు అనుకునేటట్టు హెరాయిన్, గంజా ఇవే కాదు డ్రగ్ అంటే. దేనికైతే మనిషి ఎడిక్ట్ అవుతాడో అవన్నీ కూడా డ్రగ్సే. మీరు ఎక్కడన్నా అబ్జర్వ్ చేస్తే ఈవెన్ పెట్రోల్ ట్యాంక్ ఉంటారు కదా బైక్కి, కొన్ని గ్యాంగ్స్ ఉంటాయి మీకు తెలుసో తెలీదు, బెంగళూరు చెన్నై, వాళ్ళు రైల్వే స్టేషన్స్లో బస్టాండ్స్లో బైక్స్ పార్క్ చేస్తారా? మీరు పార్క్ చేస్తారు కదా మీ కాలేజ్ పార్కింగ్ స్టాండ్లో బైక్స్ పార్క్ చేస్తారు కదా. ఈవెన్ ఆ పెట్రోల్ స్మెల్ చూసి కూడా కొద్దిమంది హాలుసినేషన్ అంటారు. హాలుసినేషన్ అంటే తెలుసు కదా, అందరూ ఆర్యా సినిమా చూశారు కదా, చూసారా చూడదా? ఆ హాలుసినేషన్ అంటే ఉండదు, లేనిట్టు లేనిది ఉన్నట్టు ఊహించుకోవడానికి అని హాలుసినేషన్ అంటారు. ఈవెన్ మీరు స్ట్రాంగ్ గా పెట్రోల్ స్మెల్ ఇన్హేల్ చేసినా యూ విల్ గెట్ దిస్ హాలుసినేషన్. ఈవెన్ పెట్రోల్ స్మెల్లింగ్ ఇస్ ఆల్సో డ్రగ్. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఐటీడీఏ కన్నాపురం ప్రాజెక్టు ఆఫీసర్ ఎం సూర్యతేజ ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులను పరిచయం చేసుకుని ప్రతి ఒక్కరిని సమగ్ర రికార్డ్స్ అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో విద్య, వైద్యం, రోడ్లు దుస్థితిని యాక్షన్ ప్లాన్ చేసి ప్రోగ్రెస్ చూపించాలని అధికారులను సూచించారు. అధికారులకు వచ్చిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా నెరవేర్చే విధంగా, అలాగే ఉన్నటువంటి స్థితిగతులను ఈరోజు క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలాగా, అది ముఖ్యంగా ఈరోజు ఆరోగ్య సమస్యల గురించి, రోడ్ల గురించి, నిరుపేదల ఇల్లు గురించి, మంచినీరు గురించి, అలాగే నిర్వాసితులు ముఖ్యంగా నిర్వాసితుల సమస్య గురించి ఈరోజు చర్చించడం జరిగింది. తప్పకుండా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలన్నింటినీ కూడా త్వరితగతిన నా ప్రభుత్వం పూర్తి చేసేలా. విద్యార్థులు విద్యాభ్యాస దశలో అలవరుచుకున్న క్రమశిక్షణ ద్వారా వారు జీవితంలో ఉన్నత దశకు చేరుకునేందుకు ఎంతో దోహదపడుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు స్థానిక పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు, స్టూడెంట్స్కు కిట్స్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ తాను ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థానంలో ఉండేందుకు పాఠశాల విద్య ఎంతో తోడ్పాటునిస్తుందని అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు సెంట్రల్ ప్రెసిడెంట్ బొల్లా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించబడిన స్టేజ్ని మంత్రి ప్రారంభించి అనంతరం విద్యార్థులకు కంటి పరీక్షలు, ఉచితంగా కళ్ళజోళ్ల పంపిణీ కార్యక్రమం, గత ఏడాది 10వ తరగతిలో టాపర్స్గా నిలిచిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం చేశారు. మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమ్మన వెంకటేశ్వరరావు, పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు రంగా రమేష్, రోటరీ సెంట్రల్స్ పాస్ట్ ప్రెసిడెంట్ బిఎస్వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఏదైతే క్రమశిక్షణతోటి మీ ఆహార్యాన్ని కానీ, మీ యొక్క వేషధారణని కానీ ఇవన్నీ మీరు చేస్తున్నారో ఇదే క్రమశిక్షణని జీవితాంతం అలవర్చుకోవాలనేటువంటి మాట మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే మనం మన చిన్న వయసులో క్రమశిక్షణ ఏర్పరచుకుంటామో తప్పనిసరిగా జీవితంలో ఎదగడానికి ఆ క్రమశిక్షణ చాలా ఉపయోగపడుతుంది. వ్యక్తిత్వ వికాసం అనేటువంటి మాట మనం చెప్తాం, ఆల్రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటిది. ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ జరగాలంటే మాత్రం దానికి పునాది పాఠశాలల్లోనే పడుతుంది అనేటువంటి మాటను మాత్రం మనం నమ్మాలి. ఇవాళ ఇంత చక్కటి ప్రాంతంలో మీ అధ్యాపకుల యొక్క కృషి, మీ తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో మీరు అందరూ బాగా చదువుకుని రాబోయే రోజుల్లో ఉన్నత స్థానాలకు ఎదగాలని, మీరు ఎంచుకున్న రంగాల్లో మీరు నాయకులుగా నిలబడాలని, నాయకులు అంటే రాజకీయ నాయకులనే కాదు, మీరు ఏ రంగం ఎంచుకుంటే ఆ రంగంలో మీరు
లీడర్షిప్ క్వాలిటీస్ తోటి బయటికి రావాలి, వాటితోటి ఎదగాలి. దానికి ఎప్పుడు కూడా బీజం పడేది పాఠశాలలోనే. ఇక్కడ మీరు మంచి లక్షణాలు ఆవర్తించుకుంటే, దీని ద్వారా ముందుకు వెళ్ళగలిగితే జీవితంలో కూడా విజయం సాధిస్తారనేటువంటి మాటని ఈ సందర్భంగా విజయనగరం జిల్లా కేంద్రంలోని మహారాజుపేట ప్రాంతంలో అక్రమంగా నిర్మిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయ భవనాన్ని శాసనసభ్యురాలు పూసపాటి అదితి, విజయలక్ష్మి, గజపతిరాజు మరియు జనసేన బీజేపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ పార్టీ కార్యాలయాన్ని అక్రమంగా నిర్మించారని, వైకాపా అధికారంలో ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా చేశారని అన్నారు. వైసీపీ అంటేనే భూ ఆక్రమణలు, భూదందాలు, అక్రమ కట్టడాలకు ప్రతిరూపమని, అందులో వారు నెంబర్ వన్ అని విమర్శించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం ఎమ్మెల్యేలు కళా వెంకట్రావు, ధర్మరాజు, దూలిపాళ్ల నరేంద్ర, డాక్టర్ బివి నాగేశ్వరరెడ్డి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వారికి పండితులు వేద ఆశీర్వాదం అందజేశారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా అరకలోయలో ఎక్సైజ్ శాఖ మరియు అల్లూరి సీతారామరాజు పబ్లిక్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు 4 రోడ్ల కూడలే వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో ప్రకృతి వ్యవసాయం చేసే సుమారు 154 మంది రైతులకు వ్యవసాయ పరికరాలను ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, టీడీపీ నేత సురేష్ బాబు, ప్రేమ్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని అన్నారు. రైతులను ఆదుకునేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామని, అనంతరం ప్రకృతి వ్యవసాయం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు మరియు టీడీపీ నేతలు పాల్గొన్నారు. మీకు ఈరోజు ఒక 10,000 రూపాయలు పెట్టి ఒక 2 గ్రామ్స్ 200 లీటర్ 100 లీటర్ మరియు 2 తాగుబోలు ఇచ్చింది. నా నుంచి మీకు ఒకటి విజ్ఞప్తి, మీరు ఇది సరైన ఉపయోగం చేయాలి, ఇక్కడ నేర్చుకోవాలి. ఇమ్మీడియట్గా అయ్యే పనులన్నింటికి జీవోలు ఇవ్వటం, మిగతా వాటికి ఎస్టిమేషన్స్ అంచనాలు ఏ పనులకు ఎంత ఎంత ఖర్చు అవుతుందో అంచనాలు వేయమని చెప్పేసి అక్కడి నుంచే అధికారులందరిని ఆదేశించడం, నిన్న వచ్చిన తర్వాత 2 రోజులు కూడా కలెక్టర్గా కూర్చోబెట్టుకొని ఏవే పనులు టైం లైన్ ప్రకారం ఏవే జరగాలని చెప్పనేసి ఆయనకు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. రాబోయేటటువంటి గడిచిన 30 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చెందిందో గొప్ప, దానికి మించిన అభివృద్ధి ఈ 5 సంవత్సరాల్లో చేయాలని లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారు. ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, పేదరికం లేని కుప్పాన్ని తయారు చేయడమే నా లక్ష్యం అని చెప్పనేసరి. విజయనగరం పట్టణ నిరాశ్రయుల భవనంలో జిల్లా శిష్టకరణ సంఘం అధ్యక్షులు ఎంపీ గౌరీశ్వరరావు ఆధ్వర్యంలో కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు జన్మదినం సందర్భంగా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. అదేవిధంగా పార్కు గేటు జంక్షన్లో పేదలకు అల్పాహారం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ గౌరీశ్వరరావు మాట్లాడుతూ జిల్లా శిష్టకరణ సంఘం తరపున అశోక్ గజపతిరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్య అతిథిగా పార్టీ నాయకులు కాళ్ళ గౌరీశంకర్, గాడు అప్పారావు, వాండ్రంగి వెంకటేష్, కంటి మహంతి, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. మాకు గౌరీశంకర్ గారు అంటే పూర్వం నుంచి అంత అభిమానం మా సంఘం వల్ల, ఆయనైనా మాకు ఎప్పుడు ఏ కార్యక్రమం చేస్తే మాకు ఆయన ముందుండాలి కాబట్టి ఈరోజు ఆయన మా మాట బలించి వచ్చేందుకే ఆయనకి మా సంఘం తరఫున ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ పేదవాళ్ళకి పట్టణ నిరస్థాయి వసతి గృహంలో పేదవాళ్ళకి అన్నదానం చేయడం జరుగుతుంది. మరి అలాగే అశోక్ గజపతిరాజు గారు, వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ, మరి ముఖ్యంగా మేడం గారు ఆరోగ్యం బాగలేదు, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని పైడితలమని కోరుకుంటూ. విద్యార్థులు విద్యాభ్యాస దశలో అలవరుచుకున్న క్రమశిక్షణ ద్వారా వారు జీవితంలో ఉన్నత దశకు చేరుకునేందుకు ఎంతో దోహదపడుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. నిడదవల్లోని డొక్కా సీతమ్మ ఓరియంటల్ మున్సిపల్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు బ్యాగ్స్, బుక్స్ గల కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నేతల భీమవారావు, పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా ఇది 1966లో ప్రారంభించారని చెప్పారు.
చంద్రపాటి పూర్తిరాజు గారు. ఆయన అనేక విద్యా సంస్థల్ని ఈ రాష్ట్రంలో ఏర్పరచడం జరిగింది. ఇప్పుడు ఎక్కడ చూసినప్పటికీ కూడా చాలా పాఠశాలలు, చాలా కళాశాలలు కూడా ఆయన స్థాపించారు. ఒకనొక సమయంలో ఆయన స్థాపించేటువంటి కళాశాలలో కళాశాలకు పెట్టే పేరు కూడా దేశ నాయకులు, జాతీయ నాయకులు పేర్లు పెట్టారు. ఆయన జగారెడ్డిగూడలో ఒక కళాశాల ఉంటుంది, దాని పేరు ఛత్రపతి శివాజీ ప్రసిద్ధ కళాశాల. అంటే ఆయన ఛత్రపతి శివాజీ పుట్టి 300 సంవత్సరాలు ఆయన సందర్భంగా ఏర్పరిచినటువంటి కళాశాల కనుక ప్రసిద్ధ జయంతోత్సవ కళాశాల అని పెట్టారు. మురళీనగర్లో జూలై 1వ తేదీ నుంచి 3 రోజుల పాటు సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు ఏజే స్టాలిన్ తెలిపారు. గాజువాకలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్టాలిన్ మాట్లాడారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు విషయాన్ని లేవనెత్తుతూ గత ప్రభుత్వం ప్రతికూల పోకడలను వీడనాడాలని ప్రస్తుత ప్రభుత్వానికి సూచించారు. మతోన్మాద పార్టీ బీజేపీతో అంటకాగడాన్ని స్టాలిన్ ఈ సందర్భంగా ఆక్షేపించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తిచూపారు. ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఏర్పాటు, విశాఖ ఉక్కు పరిరక్షణ తదితర అంశాలపై రాజకీయాలకు అతీతంగా కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వానికి సూచించారు. నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ, ఎల్లెడి శ్రీనివాసరావు, జి ఆనంద్, పి దుర్గారావు, కె పోతయ్య, కె రాజబాబు, కె అచ్యుతరావు, అప్పారి విష్ణుమూర్తి, కె వనజాక్షి పాల్గొన్నారు. 1, 2, 3 తేదీల్లో రాష్ట్ర సమితి సమావేశాలు మాధవధారలో జరుగుతూ ఉంది. దీనికి కారణం ఏంటంటే ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి విధానాల మీద రాబోయే రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర ఎలా పోషించాలి అనేట దాని మీద మధవధారలో 1, 2, 3 తారీఖున ఈ సమావేశాలు దీర్ఘకాలంగా జరుగుతాయి. రాష్ట్ర సమితి సమావేశాలు మన విశాఖపట్నం మధవధారలో జూలై 1, 2, 3 తారీఖుల్లో జరుగుతున్నాయి. కనుక ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో వచ్చినటువంటి పరిణామాలు, అట్లాగే దేశంలో వచ్చినటువంటి పరిణామాలు, వీటన్నింటినీ కూడా సమీక్షించి కార్మిక వర్గం ప్రజల యొక్క ప్రయోజనాలని దృష్టిలో ఉంచుకొని కమ్యూనిస్టు పార్టీ ఏ రకమైనటువంటి కార్యక్రమాన్ని రాబోయేటువంటి 5 సంవత్సరాలకి నిర్ణయించుకోవాలనేటువంటి దాని గురించి సమావేశాలు జరుగుతున్నాయి. దాంట్లో బాగా విశాఖ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని ఎన్డీఏ కూటమి ఎంపీలు, భాజపా నేతలు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లడం శుభ పరిణామమని గాజువాక భాజపా కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహరావు అన్నారు. ఈ మేరకు కూటమి నేతలతో కలిసి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉక్కు కార్మికులు ప్లాంట్ పరిరక్షణకై అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. తాజాగా పార్టీ నేతలతో కలిసి ఎంపీలు కేంద్ర మంత్రితో చర్చించారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాల్సిందేనని మంత్రిని కోరారని, ఇది ఉక్కు కార్మికులకు కొండంత ధైర్యాన్నించే అంశమని పేర్కొన్నారు. ప్లాంటుపై తొలి నుంచి వామపక్షాలు విష ప్రచారం చేస్తూనే ఉన్నాయని ఆరోపించారు. సెయిల్లో విలీనమైతే ప్లాంట్ మరింత పురోగతి సాధిస్తుందని, గత 1200 రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్న ఏనాడు వైసీపీ నేతలు వారికి ఎండగా నిలిచిన సందర్భాలు లేవని అన్నారు. ప్రస్తుతం కూటమి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్లాంట్ కోసం ఆమరణ దీక్ష చేపట్టారని గుర్తు చేశారు. ఈసారి ఎన్నికలలో తాను గెలిస్తే ప్లాంట్ పరిరక్షణకు పాటుపడతానని చెప్పిన పల్లా ఆ మాటపై నిలబడుతూ ఉక్కు పరిరక్షణ కోసం పోరాడుతున్నారని చెప్పారు. సెయిల్లో విలీనం అంశం త్వరలోనే పరిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు గంధం వెంకట్రావు, రామ్మోహన్ కుమార్, గూటూరు శంకర్రావు, ఎల్లాజీ ఉగ్రం, తాతారావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించడంగా కాకుండా ఈ ప్లాంట్కి కావలసినటువంటి మైన్స్ కేటాయించి దీన్ని ఆర్థికంగా కూడా ఆదుకొని ఈ కర్మాగారాన్ని మరింత విస్తరిస్తే ఈ ప్రాంతంలో ఈ త్యాగం చేసేటువంటి నిర్వాసితులు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి మరి వేలాది మందితో పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం, మరి మంగళగిరి పార్టీ ఆఫీసులో 10 గంటలు నిరహార దీక్ష కూడా ఆ రోజు చంద్రుడు చేయడం జరిగింది. ఈ విషయంలో మన రాజవాక ఎమ్మెల్యే గారు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మన విశాఖ ఎంపీ శ్రీభర్త గారి నాయకత్వంలో త్వరలో ఒక పొలిటికల్ చేసి ఈ యొక్క కమిటీ వేసి అదేవిధంగా అటు బిఎంఎస్ కానివ్వండి, ఏఐటీసీ కానివ్వండి, ఐఎన్టీఎస్ కానివ్వండి, కార్మిక సంఘాల నాయకులతో కూడా కలిసి మాట్లాడి మన అందరి ధ్యేయం ఒకటే స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడం, అందరూ కలిసి మళ్ళీ ఒకసారి కేంద్ర మంత్రి వర్గాలు కానీ కలిసి ఈ యొక్క ఉక్కు కర్మాగారానికి కావాల్సిన నిధులు కేటాయించాలని, గనులు కేటాయించాలని కోరడానికి మేమంతా వెళ్ళడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిన గతంలోనూ కూడా అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ శోభిరాజు గారు, మా ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో మేమంతా నిర్వాసితుల్ని కూడా
మా సొంత ఖర్చులతో కేంద్ర మంత్రి వారి దగ్గర తీసుకువెళ్ళి వారికి న్యాయం చేయాలని కోరడం జరిగింది. ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడలో రామోజీరావు సంస్మరణ సభ. హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పాత్రికేయ దిగ్గజం చిత్రపటానికి ప్రముఖుల నివాళులు. ప్రతిపక్ష హోదా లేకపోయినా మంత్రుల తర్వాత జగన్ను ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పించామన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి. వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై మండిపాటు. గత వైసీపీ పాలనలో పోలీసు వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్న హోంమంత్రి అనిత. ప్రజలకు పారదర్శకంగా సేవలందించాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు.